రిటర్న్ చెక్ ఇచ్చింది మీరే కదా? యా. ఒకసారి SOS కి వస్తారా? ఎందుకు? మీకు అర్చన చేయిద్దామని. అవునా? వచ్చేస్తాను వచ్చేస్తాను. ఆ వచ్చేయండి, వెయిట్ చేస్తాం. రే బ్రో, ఆర్ఫనేజ్ కి రమ్మంటున్నారా? మన పేరున అర్చన చేస్తారంట. ఓ, ఈ డ్రెస్ ఓకేనా? డ్రెస్ దేవంద్రా, శాల్వాలతో సన్మానం చేస్తారు. శాల్వాలు అంటే స్పీచ్ కూడా ఇమ్మంటారు? కరెక్టే. ఒరే, నువ్వు రాజకీయ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. నువ్వే మాట్లాడుతున్నావు, నేనే మాట్లాడుతున్నావు, ఒక క్లారిటీ ఉండదు. ఓకే. హాయ్, అర్చన అన్నారు, శాల్వా అన్నారు, సన్మానం అన్నారు, ఇక్కడ ఎవరు లేరు. మీడియా ఎక్కడా? మేము ఎవరితో మాట్లాడాలి? కనీసం పూజారి అయినా ఉన్నాడా? ఈవిడే పూజారి. ఓ, మీరేనా? నీ అబ్బా డబ్బులు లేనప్పుడు ఎందుకు రా చెక్ ఇచ్చావు? చెక్ ఇచ్చినట్టు తెల్లగానే మాట్లాడేది. చైతే, నమస్కారం అండి. డబ్బులు లేనప్పుడు చెక్ ఎందుకండి ఇచ్చారు? డబ్బులు ఉన్నాయి బావా, 40,000 ఉన్నాయి. మొన్న మా బాబు ఇచ్చాడు. ఏంటి 40,000? ఏ, అంత కావాలండి? 7 లక్షలు. 7 లక్షలా? బావా, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, సౌత్ ఇండియా మొత్తం పంచిపెట్టేసిన టాబ్లెట్లు. సగం టాబ్లెట్లు ఇదే సప్రెస్ చేయటం. అరే, అసలు నువ్వే టాబ్లెట్ అనుకుంటున్నారా? నువ్వే టాబ్లెట్ అనుకున్నావు? నువ్వే టాబ్లెట్ అనుకున్నావు? నువ్వే టాబ్లెట్ అనుకున్నావు? నువ్వే టాబ్లెట్ అనుకున్నావు? క్రోసిన్, మెటాసిన్, ఎనాసిన్, ఆసిన్, మహా అయితే మేము ఈ టాబ్లెట్లు అన్నాం. శాంసంగ్ జూన్ జూలైలో స్టూడెంట్స్ ఈ టాబ్లెట్స్ వాడతారా? అవును, స్కూల్ ఓపెన్ చేయగానే స్టూడెంట్ వాడే టాబ్లెట్స్ ఇవే. ఒక్కొక్కటి 6,000. 6,000 బావా. విస్తానంటేనే స్టూడెంట్స్ అందరికి చెప్పాను. ఇంతవరకు నేను ఎవరితోనూ తిట్లు తినలేదు. నీ వల్ల నేను ఎంత ఇన్సల్ట్ అయినో తెలుసా? అరే రారా నువ్వు, ఇంకొకసారి ఈ ఏరియాలో టాబ్లెట్ అని టానిక్ అని తిరిగావో నిన్ను. బావా, మన టాబ్లెట్ల విషయంలో దోల్ తీరిపోయిందిరా బాబు. ఈ మధ్య దేని పేరు దేని కడతానో అర్థం కావట్లేదు. ఈ సరే అమ్మాయి ఆపిల్ అడిగింది అనుకో, నువ్వు తినే ఆపిల్ అనుకుని సూపర్ మార్కెట్ వెళ్ళి డజన్ రెండు డజన్లు తెచ్చిస్తావు. అది ఈ ఆపిల్ తినేది కాదు. మా బాబు నాకు 50,000 ఇస్తారు బాబా, దృష్టిలో పెట్టుకో. హలో, కొనండి. ఏంటి ఆపిలా? కాదు మ్యాంగో. నిన్న ఏ ప్రశ్న అడగలేదు? అడగవసరం లేదు, బీట్ కొడితే కొనాల్సిందే. ఓ, ఇచ్చారా బా? ఇదిగా, నువ్వేం కొనవేంటి? ఎవరు? నువ్వే. బీటేసి దాడు, నేను ఎందుకు కొనాలి? నువ్వు సైడ్ బీట్. అదేంటి బీట్ ఎత్తున్నా? సైడ్ ఎత్తున్నా కదా, నేను సైడ్ బీట్ అంటారు. కొనమ్మ కొను. కొనా? ఇచ్చారా బా? ఏంట్రో నా సెల్లన్నాడు. నా డార్లింగ్ వస్తుంది, ఇదిగో తగలేదు బా. నేను కొన్నదానికి ఏం లేదా మాకు? అది తీసుకో. ఏంటి మాకు మాకు పంచా? నైస్ జోక్ బట్ ఐ డోంట్ లైక్. బట్ ఐ లైక్ ఇట్. టేక్ ఇట్. వద్దు, తీసుకో. వద్దు, తీసుకో. హలో బాబు, నువ్వు చెల్ల కనిపిస్తావు. వద్దు బాబు, మీ డబ్బులు మాకే. హలో బాబు, తీసుకో. ఇదిగో మరి బాయ్ ఇంకో ఇడు, తీసుకో. హలో బాబు, నన్నల్ని. హలో, వద్దు, తీసుకో. వద్దు బాయ్. హలో బాయ్ బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తావురా? మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. వచ్చేస్తుంది, ఏం తెలియనట్టు చూడు. హాయ్ బావా, ఇంకా కోపం తగ్గలేదు అనుకుంటారా? మీరు టవర్ స్టార్, ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ తెలుసు కదా? ఆయన తెలుసు, మీరు తెలుసుకుంటావు. తప్పుకో, లైన్ వేసుకోవాలి. ఆంటీగా బాగుంటుంది, మీకు బాగా సెట్ అవుతుంది. సత్యాగరా? సత్యాక, అది మీ జుట్టు? మీరు జుట్టు ఎందుకురా? జల్ వేసుకుంటావా? ఈ వయసులో లవ్ అంటున్నారు, ఏజ్ బార్ అవలే? లవ్ కి ఏజ్ నో బార్, రిలీజియన్ నో బార్, క్యాస్ట్ నో బార్, ఓన్లీ ప్యార్ బార్ బార్. టైం వేస్ట్ చేయకు, ఇప్పటికే 7 ఏళ్ళు అయిపోయింది. తప్పగా వీడు ఖచ్చితంగా ఓడిపోతాడు, తలుచుకుంటే నవ్వొస్తుంది. రే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ టవర్ స్టార్కి సత్య మీదలో రోజు రోజుకు వార్ ఫ్లో అయిపోతుంది. ఆడి పర్సనాలిటీ చూస్తుంటే సత్య నాకు దొరకదేమని భయం వేస్తుందిరా. వచ్చేదారిలో పిచ్చి తుత్త దర్చిందా? హైట్ ఏంటి? స్మైల్ తొక్కలు. వాట్ అబౌట్ హెయిర్ స్టైల్ మ్యాన్? నైస్ నా? ఆ రిందు బ్యూటీ స్పాట్, ఆ లుక్లో పవర్ ఉందిరా. రే, ఇక్కడెక్కడో దగ్గరలో టవర్ స్టార్ ఉన్నట్టు స్మెల్ వస్తుంది. ప్లేస్ చేంజ్. బా,
గాంధీనగర్ రామాలయం వీధిలో వైన్ షాప్ ఉందే, మందు తోసం ఇదంతా చెప్పనీరా? త్వరగా చెప్పరా? మనం సత్య కోసం చేసే మంచి పనికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కోసం ఇక్కడెక్కడో టవర్ గడ్ ఉన్నట్టు నా నోస్ చెప్తుంది. ఒకసారి చెక్ చేయి, జాగ్రత్త. ఇక్కడ లేడురా. రే, పోస్ట్ ఇస్ క్లియర్. లేడు లేడా? ఓకే రే, ఇప్పుడు ప్లాన్ చెప్తాను. సత్య హృదయంలో నేను స్థానం సంపాదించాలంటే ఓ ప్యాకేజ్ చెప్తా. చీకటి పడగానే ఆ ఇన్స్పెక్టర్ గారు మామూలు కోసం ఆ వైన్ షాప్ దగ్గరకు వస్తాడు. ఇంకో ప్యాకేజ్ చెప్తా. నీ ప్రతి పెగ్గుకి నా రెండు రా. అకార్డింగ్ టు న్యూటన్స్ 15th లా చేతికి మట్టి రాసున్నా సరే. నువ్వేం చెప్తా అర్థం కావట్లే బావా. ఎవరికి అర్థం అవ్వాలి వాడికి అర్థం అవుతుంది. వాడు రాగానే ఫస్ట్ దెబ్బ నాదే. పనికిరాని విషయాలు తలదోచుకూడదు అంటారు. నేనా దూర్చానా? అబ్బా, టవర్ టవర్ ఏం జరిగింది? నీకు గుర్తులేదా? రాత్రి మంది వేసాను, తాగద్దని కింద ఏదేదో కూడా పట్టించుకోకుండా మీరు తాగేశారు బ్రో. సూపర్. అంతవరకు గుర్తుంది. ఆ తర్వాత నువ్వు చెలరేగిపోయి ఇన్స్పెక్టర్ ని గాల్లో లేపి గిరగిర తిప్పి నాలుకేసుకుంటావు. నేను వాణ్ణి కొడితే దెబ్బలు నాకు తగిలియంట్రా? అదే ట్విస్ట్. ఆ తర్వాత పోలీసులు నిన్ను గాల్లో లేపి గుర్తొచ్చింది. ప్రేమ కోసం ప్రాణాలకి తెగించే టవర్ స్టార్ ఈ విషయం సత్యానికి తెలిస్తే చెత్త వస్తుంది. మీరు దాక్కున్నారేంట్రా? మీ ఇద్దరి మధ్యలో మేమెంతూ పానతంలో పుడతలాగా తుమ్మే. సత్య, నువ్వు అసలు వైన్ షాప్ మూయించగలవా అని డౌట్ పడ్డా, అయినా మూయించేశావు. యూఆర్ రియలీ గ్రేట్. ఐఎమ్ ఇంప్రెస్డ్. చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు టవర్ స్టార్, ఇక ఇప్పటి నుంచి ఫ్లవర్ స్టార్.